సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలతో అధికారుల్లో చలనం వచ్చింది. ఆసుపత్రి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో అలసత్వం ప్రదర్శించిన వారిపై చర్యలకు సిద్దమవుతున్నారు. హాస్పిటల్లో ఉన్న సమస్యలు వాస్తవమేనని అంటున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్త డిసిహెచ్ సుబ్బారావుతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుస్థి చేసిందని చెప్పి టీవీ5 కథనానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మంచి స్పందన లభించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ఒక డిమాండ్ కూడా వినిపించింది. ఈరోజు మనతో పాటు నెల్లూరు జిల్లా డిసిహెచ్ సుబ్బారావు గారు ఉన్నారు. గూడూరు ఏరియా హాస్పిటల్లో సమస్యలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా సమస్యలు ఏంటంటే అక్కడ ఫిజికల్ స్పేస్ రిస్ట్రిక్షన్. ఎందుకు రిస్ట్రిక్షన్ అయిందంటే చాలా వచ్చాయి. కంటి సంబంధించిన వార్డు వచ్చింది, సిటీ స్కాన్ సంబంధించి వచ్చింది. అట్లనే ఇవన్నీ వచ్చినందువలన పేషెంట్లకి సరిపోయేంత వసతి అక్కడ లేదు. ఆపరేషన్ చేస్తుంటే మధ్యలో కరెంటు పోయిన సందర్భాల్లో చాలా సందర్భాల్లో పేషెంట్లు మృత్యువాత పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరేమంటారు? అట్లా దాని గురించి ఏం లేదు. ఎందుకంటే ఇన్వర్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం ఏముండదు. ఎందుకంటే థియేటర్కి సపరేట్గా ఇన్వర్టర్ ఉంది, డెలివరీ రూమ్ కరెక్ట్ ఇన్వర్టర్ ఉంది. ఇన్వర్టర్తో పెట్టుకొని ఇమీడియట్గా కావాల్సిందంతా చేస్తారు. జనరేటర్ మొత్తం హాస్పిటల్కి సంబంధించిన అంతా సప్లై చేసే పెద్ద జనరేటర్ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి లోటుపాట్లు లోపాలు కనిపిస్తుంటే ప్రజలు ఏమంటారు? వాళ్ళ ప్రాణాలకి సరైనటువంటి ఇది లేదంటారా? ఈ ప్రజలకు సంబంధించిన సేవలన్నీ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఎందుకంటే బికాజ్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం వల్ల కొంత డిలే జరిగింది. ఆ డిలే జరిగింది ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనే దాని గురించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని ఎలక్ట్రికల్ దాన్ని బాగు చేస్తున్నారు. పేషెంట్లు తిరుగుతున్న దగ్గరే పందులు ఉంటున్నాయి, కుక్కలు ఉంటున్నాయి. పప్పు అంటే మనం చెప్తే పప్పు కాదంటే నీళ్లు. డైట్ నుంచి డైరెక్ట్గా పేషెంట్ ఈ అన్నం బాగలేదన్న రిపోర్ట్స్ నాకు వరకు ఇంతవరకు రాలేదు. అట్లా డైరెక్ట్గా ఏదైనా రిపోర్ట్స్ వచ్చినా లేకపోతే అన్నం బాగలేదని వచ్చినా అంటే దాని గురించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. డెలివరీ చేసిన సందర్భంలో ఇక్కడ చూస్తున్నాము భయంకరమైనటువంటి స్మెల్, భరించినటువంటి దుర్వాసన ఈ మోచరీ దగ్గర ఎలా సార్? పోస్ట్ మార్టానికి ఒక పెద్ద రూము, దానికి కావాల్సిన శీతలీకరణ పరికరాలు ఇవన్నీ సప్లై చేయమని ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాము. గవర్నమెంట్ నుంచి నిధులు రాగానే దానికి సంబంధించిన రూము, దానికి సంబంధించిన శీతలీకరణ పరికరాలు అన్నీ వచ్చేస్తే అప్పుడు వాసన దుర్వాసన అనేది రాదు. హాస్పిటల్ అంబులెన్సులు ఉన్నప్పటికీ కూడా బయట హాస్పిటల్ బయట ప్రైవేట్ అంబులెన్సులు ప్రిఫర్ చేస్తున్నారని చెప్పి మా దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి సార్. సిటీ స్కాన్ యూటిలిటీ ఫర్ ది పూర్ పేషెంట్స్ కరెక్ట్గానే జరుగుతుంది. బయట నుంచి ఎవరైనా ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఎవరైనా రాస్తే వాళ్ళకి కావాల్సిన మనీ కట్టి అక్కడ సేవలు తీసుకోవచ్చు. ఆ విధంగా అయిన రిపోర్ట్స్ కూడా ఆ విధంగా ఇస్తారు. టీవీ5లో ప్రసారమైనటువంటి కథనాలకి సంబంధించి వాళ్ళకి మెమోలు జారీ అయినాయి అని చెప్పి తెలుస్తుంది సార్? అప్పుడు ఏదైనా అక్కడ నేను విజిట్కి వెళ్ళినప్పుడు ఏదైనా లోపాలు కనపడినప్పుడు ఖచ్చితంగా మెమో ఇస్తాం. ఎమ్మెల్యే గారుని ఆయన ఫండ్స్ నుంచి కూడా నేను కొంత హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం అడిగున్నాను, తను ఇస్తానంటున్నారు. థ్యాంక్ యూ. మొత్తానికి ఆసుపత్రిలో అయితే సమస్యలు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా ఉందని చెప్పి కూడా డిసిహెచ్ గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే సమస్యలన్నింటిని కూడా త్వరగానే పరిష్కరిస్తామని చెప్పేసి డాక్టర్లకి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి మెమోలు ఇచ్చిన మాట కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యలు రీత్యా పరిశీలనలోకి వచ్చిన తర్వాత ఇచ్చామని చెప్పి ఆయన చెప్పకుండా చెప్తున్న పరిస్థితే ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ భాషతో రాజేష్, టీవీ5, నెల్లూరు. We'll be right back.